ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుల మన రక్షకుడైన విమోచకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రశస్త నామాన్ని బట్టి ఈ నా మాటలు వింటూ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనతో వాక్యంతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్యము మనను ఎందుకు దర్శించి మాట్లాడుతుంది అంటే, మానవ దేహానికి మానవ అంతరంగానికి మేలు చేయుటకై దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది సత్యము, అందరూ నమ్మని నేను నమ్మను అంటే అది అసత్యమైపోతుంది. ఎవరైతే నమ్ముతారో వాడు దేవుని చూస్తారు, అది వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుడిని చూడాలి అంటే, లేక దేవుడితో మాట్లాడాలి అంటే, దేవుని దర్శనము కావాలి అంటే కనుక వాక్యము ఎందరి విశ్వాసం కానీ నమ్మకము ఉండాలి. ఇవి లేకపోతే ప్రభు సన్నిధిలో దేవునికి ఇష్టునిగా ఉండటం అనేది అసాధ్యము అని వాక్యం సెలవిస్తుంది. కావున దేవుని మాట ఎందని విశ్వాసం ఉంచితే ఈ వాక్యము నా నిమిత్తమై మాట్లాడింది, నన్ను సరిచేయడానికి మాట్లాడింది, నా జీవితాన్ని ఆశీర్వదించడానికి మాట్లాడింది అని నమ్మితే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఒకసారి వాక్యములకు పెడతాం. సత్యకాలంలో 16:41 నుంచి చివరి వరకు కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రకటన మనం చేస్తూ ఉన్నాం. మీరందరూ మనస్సు పెట్టి వినండి. వాక్యం వింటున్నాము కదా, ఇది మా మా అయ్యగారు చెప్పారు, పలానా సభలో విన్నాను, పలానా కోటంలో విన్నాను అని అనుకోవద్దు. దేవుడు ఆయన ప్రవక్తలను ఒక్కొక్కరికి ఒక్కో రీతిగా ఇచ్చాడు. ఆయన కృపావరాలను ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యం మీతో కొత్తగా మాట్లాడవచ్చు, నూతనంగా మాట్లాడవచ్చు, మన జీవితాన్ని సరిచేసినట్లుగా దేవునికి విలువైన పాత్రగా ఉన్నట్లుగా మాట్లాడవచ్చు. అందుకని వాక్యం వినేటప్పుడు ఇది నేను విన్నాను అన్నటువంటి స్వభావం మనకి రాకూడదు, ఈ వాక్యం నాకు తెలుసు అనే స్వభావము రాకూడదు. ఈరోజు దేవుడు దైవ తండ్రితో మాట్లాడుతున్నాడు, ఒకవేళ నా నిమిత్తమై మాట్లాడుతున్నాడేమో అని మనము సరి చేసుకుంటే నువ్వు దగ్గరవుతావు. చూడండి, సత్యకాండము 16:41 నుంచి చూస్తే, మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముల సన్నోచు మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పారు. ఇశ్రాయేలీయులు ఎవరని? ఇశ్రాయేలీయులను దేవుడు ప్రేమించాడు. ఇశ్రాయేలీయుల పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు అమోఘమైనవి. ఇశ్రాయేలీయులకు దేవుడు బహుమానాలు ఇచ్చాడు. ఏమిటి అంటే, మిమ్మల్ని కనానుకు తీసుకువెళ్తాడు అని. దాని యొక్క అంటే కనాను యొక్క స్వభావము ఎలా ఉంటుందో, ఆ ప్రాంతం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు చక్కగా వర్ణించాడు. ఎలాగంటే, మీరు వెళ్ళుచున్నటువంటి కణాలు మీరు ఊహించినట్లుగా ఉండదు. మీరు వెళ్ళుచున్న కణాలు ఎలాంటివి అంటే, పాలు తేనెలు ప్రవహించే అలాంటి కణాలు దేశంలోనికి మిమ్మల్ని పంపిస్తారు అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ప్రేమించిన ప్రజలే ఇశ్రాయేలు. అలాంటి ఇశ్రాయేలు ఐరోప్య కొలువులు నలిగిపోతున్నటువంటి సమయంలో మోషేను పంపి విడుదల కలిగజేసి నడిపిస్తున్నటువంటి
మార్గములో జరిగిన కొన్ని సంగతులను ఈరోజు మనం వినడానికి దేవుడు క్రమ చూపించాడు. నమ్ముచున్న సహోదరి సహోదరుగా, నువ్వు నిన్న కూడా మంచి ప్రయాణంలో ఉన్నావు. ఈ ప్రయాణంలో మనం కూడా ఎవరికి ఎవరి మీద నేను తిరుగుబాటు చేయకూడదు. ఈ ప్రయాణంలో మనం చేయవలసిన రెండే రెండు పనులు, ఒకటి ఏమిటంటే లోబడటము, రెండు ప్రేమించటం. ఎప్పుడైతే ఈ స్వభావము నీ ప్రయాణంలో ఉంటాదో అప్పుడు మనం కూడా వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని యొక్క దేశము పాలు తీరు అన్నాడే ఆ దేశంలోనికి మనం కూడా ప్రవేశిస్తాం. అప్పుడు ఆ సర్వ సమాజం ఏం చేసింది? మోషే అహరోనుల మీద ఏం చేసినట్టండి? సరిగింది. సర్వుడు అనేది చాలా భయంకరమైనది. నాకు ఒక తెలిసిన పక్కన్నాడండి, చాలా మంచి స్నేహితుడు, నాకు చాలా మంచి స్నేహితుడు. తన భార్య గురించి ఒక రోజున నాకు తరలిస్తున్నాను. నేను అడిగాను, చెల్లి ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉన్నారా, పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగితే, ఏం చిన్నబాబు, అంతమాన చదువుగానే ఉన్నది, ఇంటికి వెళితే చాలు నాకు మెంటల్ అయిపోతుంది నా జీవితం అంతా అని అంటూ ఉంటాడు. చదువుడు ఇంట్లో ఉండకూడదండి, చదువుడు నీ నోట్లో ఉండకూడదు, చదువుడు నీ హృదయవంతులు ఉండకూడదు. చదువుడే నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. అందుకే నీ దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు సరిగాదు. ఎవరి మీద సరిగాదు అంటే ఇద్దరి మీద సరిగాదు. ఎవరు ఆ ఇద్దరు అంటే ఇశ్రాయేలులను బ్రతికించడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి దైవజనుడు నాయకుడు. యాజకుని మీదను నాయకుని మీదను వారు సరుగుతున్నా వారి వారి కుటుంబాలను విడిచిపెట్టి ఇశ్రాయేలు నిమిత్తమై నడుస్తున్నటువంటి నాయకుడైన మోషే మీదను ఇశ్రాయేలు పాపము నిమిత్తమై బలి అర్పించే సమయాన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మహాపరిశుద్ధ స్థలములో రక్తాన్ని చిందించినటువంటి అహరోను మీద వారు సరిగినట్లు వాక్యం చూస్తున్నా. ఎప్పుడైతే దేవుని దాసుని మీదను వారు సరగడం ప్రారంభించారో వారు పాపములోకి పడిపోయారు అని అంటారు. ఎందుకు వారు పాపములోకి పడిపోయారు అంటే దేవుని వాక్యాన్ని ప్రచురణ చేస్తున్నటువంటి, దేవుని వర్తమానాన్ని అందిస్తున్నటువంటి దాసుల మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభువు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు మనం దాసులను తిరుగుబాటు చేయలేదండి. చాలా మంది వారు వారి యొక్క దైవజనుల గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు, చెడ్డ సమాచారాన్ని అందిస్తూ ఉంటారు, చెడ్డ సమాచారాన్ని చేస్తూ ఉంటారు. మా దైవజనుడు, మా మాస్టర్ గారు అలాగా ఎలా అంటూ ఉంటారు. అవి అంటే నువ్వు పాపాన్ని వదిలికట్టుకుంటున్నావు, పాపాన్ని మునివేసుకుంటున్నావు, పాపాన్ని కూడగొట్టుకుంటున్నావు. తప్పకుండా నీవు నీ దాసులను సన్మానించాలి. నీ దాసులు ఎవరు తెలుసా? నీ తండ్రి అంటే నీ తండ్రిని సన్మానించాలి. నీకు వేలు కలుగునట్టు నీ తండ్రిని సన్మానించు. నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు అని వాక్యం సరిస్తాను. నా ప్రియమైన సహోదరి, దేవుని దాసుల మీద తిరుగుబాటు చేసి పాపాన్ని మొట్ట కట్టుకోకండి. 42వ వచనం అంటాడు, సమాజము మోషే అహరోనులకు విరోధముగా ఉండిన వారు ప్రత్యక్షము గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కాదు యెహోవా మహిమయు కనబడెను. రెండు విషయాలు ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సమాజము అనే సంఘము దైవజనుడైనటువంటి మోషే అహరోనులకు విరోధముగా వారు గ్రూప్ కట్టారట. దైవజనుడికి గ్రూప్ ఇస్తూ పనిచేయకూడదండి. అది ఎవరైనా, ఏ సంఘమైనా, ఏ విశ్వాసులైనా దైవజనుడిని ప్రేమించాలి. దైవజనుడు అంటే దేవుని చేత పంపబడిన వారు, పిలవబడిన వారు, అభిషేకించబడిన వారు, ఏర్పరచబడిన వారు. అలాంటి దైవజనుడి నిమిత్తమై కొంతమంది గ్రూపులుగా సిద్ధపడి తయారయ్యి దైవజనుడికి వ్యతిరేకమగా మాట్లాడుతూ సంఘాన్ని పాడు చేస్తున్నా. వాళ్ళు వర్ధనలు, వర్ధనలు. నువ్వు వర్ధనాన్ని అంటే ఏ సేవకుడినైనా నువ్వు సన్మానించాలని వాక్యం సరిస్తాను.
మోషే ఆహారులు ఆ ప్రత్యక్ష గుడారము దగ్గరికి వచ్చి సమాజము మధ్యము సమాజం యొక్క పరిశుద్ధ ప్రభావాలు తెలుసుకొని దేవుడు చూశాడు పరిస్థితి అంతా. మోషే అహరోనుని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు తొలగిపోండి, ఈ సర్వ సమాజము కొరకై ఈ సంఘము కొరకై మీరు ప్రార్థన చేయకండి, క్షణములు వీళ్ళందరినీ నశింపజేస్తాను అని మోషేతో దేవుడు ప్రసన్నించాడు. మోషే అహరోను దేవుని యొక్క సాధ్యపడ్డారు. స్తోత్రం. మోష అంటున్నాడు దేవుని దగ్గర, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు ఉప్పులతో నింపి ధూపము వేసి మేళమగా సమాజమునందుకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరుము, తెగులు మొదలు పెట్టిన అహరోనుతో చేయు. దేవుని స్తోత్రం. వాళ్ళ చేసిన పాపానికి ప్రతిఫలముగా దేవుడు తెగుళ్ళు పంపించాడు. ఎలాంటి తెగుళ్ళు అంటే వైద్యుడి వల్ల కాని తెగుళ్ళు పంపారు. ఇక ఎలాంటి మందులు వాడినా, ఎలాంటి ఇంజెక్షన్లు టాబ్లెట్లు క్యాప్సూల్స్ ఎన్ని వాడినా స్వస్థత లేని తెగుళ్ళు దేవుడు పంపారట. దేవుడు పిల్లలు ఎందుకు వారికి తెగుళ్ళు వచ్చాయి అంటే వాళ్ళు దేవుని దాసుని మీద గ్రూప్గా తయారయ్యి వ్యతిరేకంగా అసభ్యకరమైన మాట్లాడినట్టు. దేవుని పిల్లల దైవతని సంపాదించాలని ఎందుకు అంటున్నాను అంటే దేవుని కోపము నీ మీద పడకుండునట్లు, దేవుని సన్నిధి నీకు దొరుకున్నట్లు నువ్వు నీ దయస్సుని సన్మానించాలి. దేవుని పిల్లల ఎప్పుడైతే వారి మీద తెగులు వచ్చిందో మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో ప్రారంభమైపోయింది. అతడు లోపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రయాచంతము చేశాను అన్నాడు. లోపం వేసి జనుల నిమిత్తము ఏం చేసినట్టండి? ప్రయాచంతము చేశాడు. దూపము అనగా ప్రార్థన సాదృశ్యంగా ఉంది. దాసుడు సంఘము కొరకు ప్రార్థించాలి. దైవతలు విశ్వాసుల మీద ప్రకటించుకోకూడదు. దైవతలు విశ్వాసులను క్షమించాలి. దైవతలు విశ్వాసులను ప్రేమించాలి. దైవతలు విశ్వాసులందరి కనికరం చూపించాలి. వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దైవతలు ప్రార్థన చేయాలి. ఏ సంఘ విశ్వాసి ఒకటైతే ఆ సంఘ దైవతలు ప్రార్థన చేస్తారు. అతి విశ్వాసులు ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించబడినట్లు ఆశీర్వాదము నీ నోట నుండి పలుకున్నట్లు దైవతరుడు ప్రవర్తించాలి అనే వాక్యం సరిస్తారు. మోషే అహరోనుల మీదకి సరిగినా, మోషే అహరోనుల మీదకి గ్రూప్ కట్టి చెడ్డవారితో మాట్లాడినా, మోషే అహరోనులు దేవుని ఎదుటకు వెళ్ళి ప్రార్థన చేశారు. ఇతను నీ కొరకు దైవజను ప్రార్థన చేస్తున్నారు. దేవుడు నలభై ఏడవ చూస్తున్నట్లయితే అతను చచ్చిన వారికి బ్రతికిన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆకలి ఎవరు నిలబడ్డారండి? ఆత్మపూర్ణుడైన దైవజనుడు. ఈ రోజున దైవజనుడు ఆత్మపూర్ణుడై పరిశుద్ధాత్మ చెంత నింపబడిన వారై చచ్చిన వారికి బ్రతికిన్న వారికి మధ్య నిలవబడితే తెగులు ఆగిపోతుందండి. అంటే అర్థమేంటో తెలుసా? ఈ తెగులు ఆగిపోవాలి అంటే కనుక ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉన్న దైవతలు ప్రార్థన అనే కోపము దేవునికి వెయ్యాలి. ఎప్పుడైతే ప్రార్థన అనే కోపాన్ని దేవునికి వేస్తాడో అప్పుడు తెగులు ఆగిపోతుందంట. అలా సచ్చిన వారికి ప్రతిజ్ఞ వారికి మధ్యన దైవతలు నిలవబడ్డాడు, తెగులు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే నిలవబడిన దైవతలు ఆత్మపూర్ణుడు. దైవతలు ఆత్మపూర్ణుడై ఉండాలి. దేవుని యొక్క అభిషేకంతో నింపబడిన వారై ఉండాలి.
ఎప్పుడైతే దేవుని అభిషేకముతో నింపబడినవాడై ఉంటాడో తప్పకుండా ప్రజల మీదికి అనగా సంఘము మీదికి వస్తున్న తెగుళ్ళన్నీ ఆగిపోతాయి, స్వస్థత విడుదల కలుగుతుంది. ఈరోజు నా ప్రపంచానికి స్వస్థత కావాలి అంటే, విడుదల కావాలి అంటే ప్రతి దైవలను ఆత్మపూర్ణుడై నిలబడాలి. ఎప్పుడైతే ఆత్మపూర్ణుడై నిలబడతాడో ఈ దేవుళ్ళు యేసునామలు ఆగిపోతాయి. దేవుని పిల్లారా, ఈరోజున నీవు నీ జీవితం కూడా దాసులకు వ్యతిరేకంగా మాట్లాడి నీ దైవతలు నీకు వ్యతిరేకంగా వారితో వీరితో మాట్లాడకుండా నీ మీద వచ్చిన తెగులు వాడిపోవాలంటే నీ దాసుని ప్రార్థన చేయమని కోరాలి. అలాగే దైవతలు కూడా తెగులు ఆగిపోకుండా నీటితో ప్రార్థన చేస్తే ఈ ప్రపంచానికి విడుదల కలుగుతుంది. ఈ నా మాటలు వింటున్న విశ్వాసుని దైవజనుడి ప్రార్థన సహవాసము ప్రేమతో ఒకరితో ఒకరు చక్కని సంభాషణతో వాక్యానుసారముగా దేవుని సన్నిధిలో జరిగితే ఏ తెగులు నుండి గుడారమును సమీపించదు. అతి కృప మీ అందరికీ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాము. కృపగల తండ్రి, ప్రేమగల దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క పునరుద్ధరణ నిలబందు నీ మంది రావడము ప్రజలకు మంచి వర్తమానం అందించావు. దాసుల మీద దైవజనుడి మీద తిరుగుబాటు చేయకూడదు, సరగకూడదు. ఎవరైతే సరిగారో వారు పాపమును పడిన వారైపోతారు. వారి మీద కాని తెగులు వస్తాయి, స్వస్థత లేని తెగులు వస్తాయి, మరణానికి అప్పగించే తెగులు వస్తాయి. అలా ఉండకుండా దైవ దాసులను దైవ సేవకులను ప్రేమించగల విశ్వాసులను సిద్ధపరచి ఏ తెగులు వచ్చినా దైవతను ఆత్మపూర్ణమై ప్రార్థన చేస్తే తెగులు యేసు నామములో ఆగిపోతాయి అని సెలవిచ్చినట్లు ప్రపంచాన్ని వెలిగిస్తున్న కరోనా తెగులు యేసు నామములో ఆగిపోవును కాక. మీ నామం మహిమపరచబడి మీ శరీరం మరింత సాక్షిగా నిలబడే తండ్రి మాకు అనుగ్రహించడం నగరేయుడను యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. 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 వందనాలు.